హలో ఎవరివన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వరకు కూడా ఫాలో అవ్వండి క్వశ్చన్ దేశంలో ఏ రాష్ట్రం నల్లాల ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో అగ్రస్థానంలో నిలిచింది అది ఏ రాష్ట్రం ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం ఓకే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందినటువంటి జల్ జీవన్ మిషన్ వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి శాతం ఇళ్లకు నల్లాలతో తాగునీటిని అందిస్తోంది కుళాయి కనెక్షన్లలో దేశ సగటు ఇరవై ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతంగా ఉంది ఎనభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతంతో గోవా రెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ కింది అంశాలలో సరి అయినటువంటివి ఏమిటి సరి ఏంటంటే దేశవ్యాప్తంగా పారిశుధ్యం పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి కేంద్రం విడుదల చేసినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ టూ థౌజండ్ ట్వంటీ ర్యాంకులలో పది లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి నగరాల విభాగంలో ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది ఈ కేటగిరీలో విజయవాడ నాలుగో ర్యాంకు విశాఖపట్నం తొమ్మిదవ ర్యాంకు హైదరాబాద్ ఇరవై మూడవ ర్యాంకును దక్కించుకుంది సిటిజన్స్ ఫీడ్బ్యాక్ విభాగంలో సిటిజన్స్ ఫీడ్బ్యాక్ విభాగంలో హైదరాబాద్కు దేశంలోనే మొదటి స్థానం వచ్చింది ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ కింది అంశాలలో సరి అయినవి ఏమిటి ఇచ్చినటువంటి వాటిలో సరి అయినటువంటివి ఏమిటి చూద్దాము జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏటా ఆగస్టు ఏడవ తేదీన నిర్వహిస్తారు ఈ సందర్భంగా చేనేత రంగంలో విశేష కృషి చేసినటువంటి పద్దెనిమిది మందికి తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలను అందజేసింది పురస్కారం కింద ఇస్తున్నటువంటి పదివేల ప్రోత్సాహక నగదును వచ్చే ఏడాది నుంచి ఇరవై ఐదు వేలకు పెంచనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు చేనేత జౌలి శాఖల మంత్రి కె తారక రామారావు గారు ప్రకటించారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర చేనేత జౌలి శాఖ మూడు సంస్థలతో మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది ఈ సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇంకా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇంకోటి వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ మూడు సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది ఇంకా యుఎన్డిపి సహాయంతో యుఎన్డిపి సహకారంతో రూపొందించినటువంటి ఆలంబన అనే యాప్ను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు ఆవిష్కరించారు ఇవన్నీ కూడా సరి అయిన ఆప్షన్సే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది అంశాలలో సరైనవి ఏమిటి ఇచ్చినటువంటి వాటిలో సరి అయినటువంటివి ఏమిటి చూద్దాము ఏటా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చేటటువంటి అవార్డులలో రెండు వేల ఇరవై సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు ఏకంగా పదిహేను పురస్కారాలు లభించాయి వీటిలో పదకొండు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కారాలు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకు సాధారణ కేటగిరీలో జిల్లా స్థాయి పురస్కారం చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో చిత్తూరు జిల్లా బంగారుపాలెం ఇంకా రామచంద్రపురం గుంటూరు జిల్లా కొండూరు కట్టేవరం ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాలో చెన్నూరు తూర్పుగోదావరి జిల్లా చెల్లూరు ఇంకా ప్రకాశం జిల్లా నుంచి కురిచేడు గ్రామాలకు సాధారణ కేటగిరీలో ఇంకా విజయనగరం జిల్లాలోని కొండకింద ప్రకాశం జిల్లా వేములకోటలో వేములకోటకు ఇంకా గుంటూరు జిల్లా కుదురు గ్రామాలకు థిమాటిక్ కేటగిరీలో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ పురస్కారాలు అనేవి లభించాయి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక విభాగంలో విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామం నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారాన్ని తూర్పుగోదావరి జిల్లా చెల్లూరు గ్రామం చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డును తూర్పు గోదావరి జిల్లా మూల స్థానం గ్రామ పంచాయతీలు గెలుచుకున్నాయి ఈ పంచాయత్ పురస్కారాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అనేది రెండవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ వన్ ది నేషనల్ మిషన్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు ఏ నగరంలోని ఐఐటిలో టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి ఆన్సర్ తిరుపతిలో తిరుపతిలో నెక్స్ట్ వన్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి కరోనా బాధితులను పర్యవేక్షించడానికి వారికి టెలిమెడిసిన్ అందించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హితం హితం అనే యాప్ను ఇటీవల నీతి ఆయోగ్ ప్రశంసించింది ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ వన్ కేంద్రం అమలు చేస్తున్నటువంటి పోషణ్ అభియాన్ అనే పథకంపై ఫిర్యాదులు స్వీకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి ఆన్సర్ వన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు బాలింతలు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివేరే నివారించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఏం పథకం అంటే పోషణ అభియాన్ అనేటటువంటి పథకాన్ని నెక్స్ట్ వన్ కింది అంశాలలో సరి అయినటువంటివి ఏమిటి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయినటువంటివి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి రెండు వందల పదకొండవ సమావేశంలో రెండు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల కోట్లతో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు గత ఏడాదితో పోలిస్తే తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది శాతం పెరుగుదల అనేది ఉంది వ్యవసాయ రంగానికి ఒకటి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గత ఏడాదితో ఇది గత ఏడాదితో పోలిస్తే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం అధికం వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమకు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు యాంత్రీకరణకు మూడు వేల నాలుగు వందల కోట్లు ఉద్యాన పంటకు ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు అటవీ బంజరు భూముల అభివృద్ధికి ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు కోళ్ళ పరిశ్రమకు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై కోట్లు గొర్రెలు మేకలు పందుల పెంపకానికి ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఐదు కోట్లు ఇంకా రంగానికి ఒక వెయ్యి ఏడు వందల నలభై ఏడు కోట్లను చిన్న నీటిపారుదలకు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు కోట్లను రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది గత ఏడాదితో పోలిస్తే పది శాతం పెంపు మొత్తం మీద ప్రాధాన్యత రంగానికి ఒక లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం ఇది గత ఏడాదితో పోలిస్తే పది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం అధికం ప్రాధాన్యత రంగానికి అరవై నాలుగు వేల యాభై కోట్ల రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు గత ఏడాదితో పోలిస్తే ఇది ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం ఎక్కువ ఇవన్నీ కూడా సరి అయిన అంశాలే నెక్స్ట్ వన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి బస్వాపూర్ రిజర్వాయర్కు బస్వాపూర్ రిజర్వాయర్కు తెలంగాణ ప్రభుత్వం ఏ పేరును పెట్టింది ఆన్సర్ నృసింహస్వామి రిజర్వాయర్ అనే పేరును పెట్టింది నెక్స్ట్ వన్ వెనుకబడిన తరగతులలోని వివిధ కులాల కోసం కొత్తగా ఎన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై నాలుగు బీసీ కార్పొరేషన్లు అనేవి ఉన్నాయి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు వేల ఇరవై జూలై ఇరవై రెండవ తేదీన చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏమిటి ఆన్సర్ జగనన్న పచ్చతోరణం అనే కార్యక్రమం నెక్స్ట్ కింది అంశాలలో సరి అయినటువంటివి ఏమిటి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయినటువంటివి ఏమిటి చూద్దాము కేంద్ర నూతన సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన బయోగ్యాస్ సేంద్రియ ఎరువుల పథకం కింద ఐదు వందల సారీ ఐదు వేల ఒక వంద బయోగ్యా బయోగ్యాస్ ప్లాంట్లను మంజూరు చేసింది వీటిలో ఆంధ్రప్రదేశ్కి నాలుగు వేల ఒక వంద తెలంగాణకు వెయ్యి ప్లాంట్లను కేటాయించింది ఇవే కాకుండా ఇళ్లలో మరుగుదొడ్లు మురుగుతో ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందలు తెలంగాణలో డెబ్బై చొప్పున బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాయి ఇళ్లలో వంటకు దీపాలకు అవసరమయ్యేటటువంటి బయోగ్యాస్ను సరఫరా చేయడానికి ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా సరి అయినటువంటివే